ఫస్ట్ నువ్వు వెళ్ళి ఓపెనింగ్ చేయి. మేడం ఎక్కడ ఉన్నా సరే ఓపెనింగ్ కి నేను తీసుకొస్తాను. అగర్వాల్ ఒక పక్క, నేను అర్షద్ చంద్ర ఒక పక్క, నిన్ను అడ్డుకుంటున్నా. టైం అయిపోతుందిగా మిస్టర్ ప్రేమ్, మళ్ళీ మంచి గడియలు దాటిపోతే ఓపెనింగ్ చేయలేం కదా. ఈ ఓపెనింగ్ కి మీనాక్షి గారు రావట్లేదు, రాలేరు కూడా. మీనాక్షి ఆహ్వానాన్ని మన్నించి కాబోయే అల్లుడు కంపెనీ ఓపెనింగ్ కొచ్చిన అర్షిత్ చంద్ర గారే రిబ్బన్ కట్ చేస్తారు. కమాన్ అర్షిత్ చంద్ర గారు, కట్ చేయండి. అసలు శాండీని అనాలి, ఏదో ప్లాన్ చేస్తాను అది ఇది అని, కంపెనీ ఓపెనింగ్ జరగదని నన్ను పంపించాడు. తీరా వీళ్ళు నా చేత్తోనే ఓపెనింగ్ చేయిస్తున్నారు. ఆగండి ఆగండి, స్మైల్ సార్. మీరు హ్యాపీగా కట్ చేస్తేనే ఈ కంపెనీ 10 కాలాల పాటు నిలబడి 10 మందికి అన్నం పెడుతుంది. నవ్వుతూ కట్ చేయండి సార్. కట్ చేయండి సార్. కంగ్రాట్స్ ప్రేమ్ గారు. కంగ్రాట్స్ ప్రేమ్ గారు. కంగ్రాట్యులేషన్స్. రండి సార్, లోపలికి రండి. మేడం, ఈ లోగోని ఎవరు ఆవిష్కరిస్తున్నారు? అది కూడా హర్షిత్ గారేనా? అరే, వాళ్ళు చెప్పారురా నీకు నేనే లోగో ఆవిష్కరిస్తానని. లేదండి, లోగో ఆవిష్కరణకి వేరే విఐపిని ఫిక్స్ చేశాం. ఎవరు మేడం? చూస్తారు కదా శ్రీరామ్. ఇప్పుడు ఏ విఐపి వస్తున్నారు? గౌతమి గారు, ఇంతకీ ఆ విఐపి ఎవరు? ఇక్కడెవరు లేరు కదా. వస్తారు కదా ప్రేమ్, తొందర ఎందుకు? నిన్ను పిలవగానే వస్తారు. తనని చూస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. కొంతమంది మాత్రం షాక్ అవుతారు. శ్రీరామ్? ఎవరు శ్రీరామ్? నాకు తెలీదు, సస్పెన్స్ అనుకుంటా. ఇప్పుడు ఈ కంపెనీ లోగోని ఆవిష్కరించడానికి వస్తున్నారు. షీ ఇస్ నన్ అదర్ దాన్ ది డాటర్ ఆఫ్ అర్షిత్ చంద్ర, మిస్ జాను. ఏంటి, హర్షిత్ చంద్ర గారి డాటరా? జాను ప్లీజ్. ఏంటి జాను టెన్షన్ ఫీల్ అవుతున్నావు? మీ నాన్నగారే స్వయంగా వచ్చి రిబ్బన్ కట్ చేశారు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నువ్వు ప్రేమ్ కలిసి లోగో ఆవిష్కరించండి. కమాన్ ప్రేమ్, తీసుకోండి. గౌతమి గారు, కమాన్ ప్రేమ్, ఆ రిమోట్ తీసుకో. తీసుకో, కమాన్ జాను. ఇద్దరు చేతుల మీదుగా లోగో ఆవిష్కరించడం శుభ సూచకం. అందులోనూ ఇద్దరు కాబోయే భార్యాభర్తలు కదా, ఏమంటారు హర్షిత్ గారు? ప్రేమ్, రిమోట్ తీసుకుని బటన్ ప్రెస్ చేయి. కమ్
కమాన్ ప్రేమ్ తీసుకోండి. సూపర్ ప్రేమ్ గారు లోగోలో కూడా ఇద్దరు పేర్లు ఉన్నాయి. తొందరగా పబ్లిక్ రీచ్ అవుతుంది. జాను ప్రేమ్ ఆ రెండు పేర్లే సక్సెస్ కు ఫార్ములాలా కనిపిస్తున్నాయి. మనం అనుకున్నట్టుగానే త్వరలోనే కంపెనీ మంచి పొజిషన్ వెళ్తుంది సార్. పెళ్లి కూడా త్వరగా చేసేయండి హర్షిత్ గారు. లేట్ ఎందుకు? థాంక్స్ అక్క, లైఫ్ లో నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు. జాను వచ్చిన సంగతి కూడా నాకు తెలియదు. లోగో జానుతో ఓపెన్ చేయించాలనుకోవడం, అందులో మీ ఇద్దరు పేర్లు ఉండడం అంతా గౌతమి గారి ప్లాన్ అనుకుంటా. మీనాక్షి మేడం కనిపించట్లేదనే విషయం చెప్పగానే తనే ఇలా ప్లాన్ చేసి ఉంటారు. మీ బ్యూటిఫుల్ కపుల్స్ తో ఓ సెల్ఫీ తీసుకుంటాం సార్. రండి ప్లీజ్. జను రా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జాను, మీ నాన్నగారికి నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పాలి. తను ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా మీకోసం టైం తీసుకొని వచ్చారు. థ్యాంక్స్ డాడీ. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రేమ్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక నేను బయలుదేరుతాను. అర్షిత్ చంద్ర గారు, చాలా థ్యాంక్స్. అర్షిత్ చంద్ర గారు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఇక్కడికి వచ్చారు, కానీ మీరు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటారు. ఏం చేస్తాం, పాపం దారిలో శాండీగఢ్ అంత కష్టపడి ఉపయోగం లేకుండా పోయింది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. జాను, నువ్వు కూడా మీ డాడీతో కలిసి వెళ్ళు. వస్తాను ప్రేమ్. జాగ్రత్త. బాయ్ అక్క.
Congratulations, Prem. Thank you, ma'am. కూడా త్వరగా చేసేయండి హర్షిత్ గారు. మీరు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. హర్షిత్ చంద్ర ఫోన్ చేస్తున్నాడు. హలో సార్, చెప్పండి. అరే స్టూపిడ్, ఏం చేస్తున్నావురా? నువ్వు చేసిన పనికి నా పరువు అంతా పోయింది. ప్రేమ్ కంపెనీకి ఓపెనింగ్ జరగకుండా నేను చూసుకుంటాను, మీనాక్షిని రాకుండా ఆపేస్తానని బిల్డప్ ఇచ్చాం. కానీ ఆ గౌతమ్ వచ్చింది. దగ్గరుండి నా చేత నా కూతురు చేత ఓపెనింగ్ చేయించింది. ఐఎమ్ రియల్లీ సారీ సార్, నన్ను క్షమించండి. నేను వాళ్ళని ఆపాను సార్, కానీ అందులో ఎవరో ఉన్నారని అబ్జర్వ్ చేయకుండా డైరెక్ట్గా కారు మీద అటాక్ చేశాను. కానీ గౌతమి గంతో మమ్మల్ని షూట్ చేసి భయపెట్టింది సార్. సో మేము అరే స్టూపిడ్, అరే నువ్వు ఇచ్చిన చెత్త సలహా విని ఆ ప్రేమ్గాడి కంపెనీ ఓపెనింగ్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళి వాళ్ళ ముందు చాలా చీప్ అయిపోయాను. సారీ సార్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, అయిపోయిందిగా. సరే, నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి, ఇంటికి రా. పర్వాలేదు సార్, ఫోన్లో చెప్పండి. ఇంటికి రమ్మన్నానుగా. ఓకే సార్. ఎవరితో డాడీ మాట్లాడారు? నీకు అవసరమా? ఆ శాండీ గారితో ఏదో చెత్త టాపిక్ మాట్లాడుంటారు, అంతకన్నా ఏముంటుందిలే. ఆ
తను ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఫ్లైట్ కి అర్జెంట్ గా జర్మనీ వెళ్ళారు. నేనే తనని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వచ్చాను. ప్లేన్ కంపెనీ ఓపెనింగ్ జరిగి తీరాల్సిందే అని మీనాక్షి నాతో మరీ మరీ చెప్పింది. మీనాక్షి మేడం జర్మనీ వెళ్ళారని ఫంక్షన్ లో వాళ్ళందరినీ నమ్మించడం, అలా చేయడం అంతా గౌతమి గారి ప్లానే ప్రేమ. ఇప్పుడు అందరి దృష్టిలో మీనాక్షి మేడం బిజినెస్ పని మీద అవుట్డోర్ వెళ్ళారు, కానీ మన దృష్టిలో మాత్రమే మేడం మిస్ అయింది. నేను మీనాక్షి మేడం కోసం సెర్చ్ చేస్తుంటే ఎక్కడ ఏ క్లూ దొరకలేదు, అందుకే వెళ్ళి గౌతమి గారికి విషయం చెప్పాను. వెంటనే తన ప్లాన్ చెప్పి దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసింది. మీనాక్షి మేడం గురించి బయటి వ్యక్తికి తెలిసే ఛాన్సే లేదు. తెలిసేలోపు మనం ఎలాగైనా మేడంని కనిపెట్టాలి. అవును ప్రేమ్, ఈ టైంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మీకు సపోర్ట్గా నేనుంటాను. మీనాక్షి గారు నాకు ఎంత హెల్ప్ చేశారో నేను మాటల్లో చెప్పలేను. పగ ప్రతీకారం అనే ఉచ్చులో చిక్కుకున్న నన్ను విడిపించి ప్రేమని అనురాగాల్ని ఆప్యాయతల్ని రుచి చూపించారు. నన్నొక ప్రపంచానికి తీసుకొచ్చి తన కుటుంబాన్ని నా కుటుంబంగా చేశారు. మిమ్మల్ని కూడా తన కుటుంబంగా భావించారు. తనకి ఎన్ని కష్టాలున్నా తన గురించి ఎప్పుడూ బాధపడలేదు. మన కష్టాల్ని కూడా తన భుజం మీద వేసుకుని మన ఆనందంలోనే తను ఆనందం వెతుక్కున్నారు. అంత గొప్ప మనిషి మీనాక్షి గారు. అలాంటి మీనాక్షి గారిని ఇన్ని బాధలు పెడుతున్న అగర్వాల్ని ఊరికే వదిలిపెట్టనా. తను మీనాక్షి గారిని తీసుకెళ్లి ఎంత తప్పు చేసిందో తెలుసుకునేలా దానికి బుద్ధి చెప్తానా. ఇప్పుడు మీనాక్షి మేడం ఎక్కడుందో, అగర్వాల్ ఎన్ని ఇబ్బందులు పెడుతుందో, అసలు మేడం ఒట్టి మనిషి కూడా కాదు, నిండు గర్భిణి. కాలు కదపకుండా అపురూపంగా చూసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ రాక్షసి ఎన్ని చిత్రహింసలు పెడుతుందో. నేను లైఫ్లో మంచి స్థాయికి వెళ్లాలని, హర్షిత్ చంద్రకి చేసిన ఛాలెంజ్లో గెలవాలని నాకంటే ఎక్కువగా కోరుకుని, నాకంటే ఎక్కువ కష్టపడి ఈ కంపెనీ ఓపెన్ అయ్యేలా చేసింది. ఇలాంటి టైంలో మేడంని లేకుండా చేసింది అగర్వాల్. ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఏమరపాటుగా ఉండడం వల్లే ఇదంతా జరిగింది. గౌతమి గారు, మీనాక్షి మేడంని మనం వీలైనంత తొందరగా విడిపించాలి. ఆ అగర్వాల్ ఎంత దుర్మార్గురాలో మనకి బాగా తెలుసు. ఏదో ఒకటి చేసి అగర్వాల్ ఎక్కడుందో కనిపెట్టాలి. ఎస్ శ్రీరామ్, అగర్వాల్ ఫోన్ సిగ్నల్ ట్రై చేసి చూడు. అది ఈ సిటీలోనే ఎక్కడో నక్కి ఉంటుంది. మొత్తం సిటీ జల్లెడ పట్టి అగర్వాల్ని బయటకు లాగాలి. వాడి ఫంక్షన్ కి ఎందుకు వచ్చావు? నిన్నే అడిగేది. వాడి ఫంక్షన్ కి ఎందుకు వచ్చావు? అందరి ముందు నా పరువు తీసావు కదే. తండ్రి పక్కనున్నాడని కూడా ఆలోచించకుండా వాడితో ఆల్లర్ చేసి
నన్ను అల్లరిపాలు చేశావు. సిగ్గులేందానా? ఛీ, నీలాంటిదా నేను చేసిన పాపం లేదు. ఓకే డాడీ, నా గురించి పక్కన పెట్టండి. మీరెందుకు వచ్చారు ఫంక్షన్ కి? ప్రేమ్, నీ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగి నువ్వు అనుకున్నది సాధించి నా కూతుర్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని ఆశీర్వదించడానికి వచ్చారా? ఆ స్కౌండల్ శాంటితో కలిసి ఏదో ఒక విధంగా ఓపెనింగ్ ఆపాలనే కదా వచ్చారు? నీకిష్టం లేని ప్రేమ్ తన టాలెంట్తో పైకొస్తుంటే ఓర్వలేక తన ఎదుగుదలని అడ్డుకోవాలని చూస్తున్న మీరే ఫంక్షన్కి వస్తే నా కోసం, నా ప్రేమ కోసం ఎంతో కష్టపడి పైకొస్తున్న నా ప్రేమ కోసం తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నేను రాకుండా ఎలా ఉంటాను? తను అనుకున్నది సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చాను. చెప్పాను? శభాష్, చాలా మంచి పని చేశావు. నువ్వు కనిపించిన తండ్రి గౌరవం ఇవ్వవు, నా మాటకు విలువ ఇవ్వవు. అలాంటి నువ్వు ఇప్పుడు అపర ప్రేమికురాలు నాకు నీతులు చెప్తున్నావా? చంపేస్తాను. చేసిన విధవ పనికి సారీ డాడీ అని ఎక్స్క్యూజ్ అడగకుండా నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? నిన్ను ఆగండి, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? వయసొచ్చిన ఆడపిల్లపై చేసుకుంటారా? ఇలా చేస్తే నాకు కూడా మీ మీద గౌరవం పోతుంది. మీరు వెళ్తున్నారని నేనే జానును పంపించాను. ఆ కుర్రాన్ని ఆశీర్వదించడానికి వెళ్తున్నారనుకున్నాను, కానీ మీ మనసులో అసలు ఆలోచనే లేదని జాను చెప్తేనే తెలిసింది. నువ్వు అనుకుంటున్నట్టు జానుతో నీ పెళ్లి జరగదు. అర్షిత్ చంద్ర చేసిన ఛాలెంజ్లో నువ్వు గెలిచినా, తను పెట్టిన గడువులోపు నువ్వు సక్సెస్ అయినా, తను నీకు జానునిచ్చి పెళ్లి చెయ్యడు. ఇది పక్కాగా జరగబోయే వాస్తవం. అర్షిత్ చంద్ర అందరి ముందు తను పెట్టిన గడువులోపు నేను సక్సెస్ అయితే జాను నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు కదా. అర్షిత్ చంద్రకి నువ్వంటే ఇష్టం లేదు, జానుని నీకిచ్చి పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేదు. అందుకే నువ్వు ఛాలెంజ్లో గెలవకూడదని నిన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాను.